ఎల్లమ్మ గుడికి దారి ఏర్పాటు చేయాలని భక్తులు విన్నవిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని బతుకమ్మకుంట సమీపంలో ఉన్న కట్టకింది శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి దారి లేక భక్తులు పొలం గట్లపై నడుచుకుంటూ నానా అవస్థలకు గుడికి చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎల్లమ్మ గుడికి వెళ్ళడానికి దారి ఉండేదని ఇప్పుడు గుడి చుట్టూ వరినాట్లు వేయడంతో నడవడానికి వీలు లేకుండా పోయిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. పక్క గ్రామమైన అంబారపేట గ్రామానికి చెందిన గడ్డం శేఖర్ అనే వ్యక్తి తన స్వంత ఖర్చులతో అత్యంత సుందరంగా ఎల్లమ్మ గుడి మరియు ధర్మశాల నిర్మించారు. శేఖర్ మాట్లాడుతూ, నేను కోరుకున్న కోరికలను తీర్చినందుకు మోత ఎల్లమ్మ ఆలయం చుట్టూ దాదాపు 2 లక్షల రూపాయలతో బెడ్ పోపించి ధర్మశాల నిర్మించాలని అన్నారు. చాలా మంది భక్తులు ఎల్లమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. ఎల్లమ్మ ఆలయానికి రావడానికి దారి లేకపోవడంతో పొలం గట్లపై నుంచి వెళ్తున్నామని, అలాగే మధ్యలో చిన్న ఒర్రె ఉంటుందని మహిళలు, చిన్న పిల్లలు ఆ ఒర్రె దాటి ఆలయానికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇప్పర్ నరేష్ మాట్లాడుతూ, మా తరపున ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి 20 గుంటల స్థలం ఇచ్చామని, ఒకప్పుడు ఆలయానికి వెళ్లేలా దారి ఉండేదని, కొందరు అట్టి దారిని కబ్జా చేసి దారి లేకుండా చేశారని అన్నారు. కబ్జా అయిన స్థలాన్ని ఆలయ దారికి ఉపయోగపడేలా చూడాలని ప్రజాప్రతినిధులను అధికారులను కోరారు. మాది పట్టణం అంబర్పేట గ్రామము. నా పేరు గడ్డం శేఖర్. నేను ప్రస్తుతం ప్రదేశము మన బతుకమ్మ కుంట దగ్గర ఉన్నటువంటి మన కట్టకింది ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న గుడికి చాలా గొప్పతనం ఉన్నది. ఈ గుడిలో ఏది దేవతకు ఏది మొక్కున్నా, ఏది మనస్ఫూర్తి అనుకున్నా కానీ అది మనస్ఫూర్తి జరుగుతుంది. సో నేను మా ఫ్యామిలీతో వచ్చి ఒక కోరిక కోరుకున్నా. సో ఆ కోరిక మాకు నెరవేరింది. ఆ తర్వాత మాకు జరిగిన మంచి పనులకు మేము వచ్చి మా తమ్ముని ఇద్దరం కలిసి ఈ గుడి దగ్గర ధర్మశాల, గుడి చుట్టూ బెడ్డు, గుడి దగ్గర రేకులు వేపించినాం. సో అంత బాగానే ఉంది. అంటే మాకు మేము తోచిన విధంగా మేము చేపించాం. ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే ఇక్కడ చుట్టూ ఉన్న ప్రదేశం కానీ, ఇక్కడ గుడి దగ్గర రావడానికి కానీ సరైన ప్లేస్ అంటే తవ్వలేదు, జాగలేదు. రోడ్డు కూడా ఫెసిలిటీస్ ఏం లేవు. ఇక్కడ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళు కూడా జాగ ఇవ్వమన్నా కానీ, కొంచెం ప్లేస్ ఇవ్వమన్నా కానీ ఎవరు కూడా సరిగా స్పందిస్తలేరు. కొంచెం చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, పొలాల సంబంధించిన వాళ్ళు కానీ, యూత్ కానీ, రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు అందరూ స్పందించి ఇక్కడ గుడి దగ్గర రావడానికి అట్లీస్ట్ ఒక బండి, ఒక వెహికల్ వచ్చేంత ప్లే అంటే తువ్వా ఇచ్చినా కానీ బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుడి దగ్గర రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఒక చిన్న వాగు ఉన్నది. ఆ వాగులోకి వెళ్ళి చిన్న అంటే వయసులో ఉన్న వాళ్ళు రావడానికి ఇబ్బంది తక్కువ ఉన్నప్పటికీ వయసు మళ్ళిన వాళ్ళు, దేవుని కొలుచుకున్న వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఒర్రెల్లో దిగి ఆ ఒర్రెకి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎవరు కూడా చక్కగా రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇంత మంచి గుడి, చాలా గొప్ప గుడి, చాలా గొప్పతనం ఉన్న గుడికి ఇలాంటి స్పందన లేక, గుడి బాగుంది కానీ గుడికి స్పందించే వాళ్ళు ఎవరు లేరు, గుడి చుట్టూ మంచి మంచి వసతులు కల్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు. దయచేసి అందరూ దీని పైన స్పందించి సమస్యకు పరిష్కారం తీసుకోవాలని నేను ప్రత్యేకించి కోరుకుంటున్నాను. రుద్రంగి గ్రామానికి చెందిన బతుకమ్మ చెరువు కింద ఉన్న ఎల్లమ్మ దేవాలయానికి గతంలో ప్రజల అభిష్టం మేరకు, గ్రామ ప్రజల అభిష్టం మేరకు మా సొంత భూమి కొంత గుడి నిర్మాణం కొరకు 20 గుంటలు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు గుడి వరకు ఇక్కడ నుంచి ఇదే ప్రాంతం నుంచి తోవా ఉండే, కానీ కొంతమంది దురుద్దేశంతో ఇక్కడ నుంచి భక్తులకు ఆటంకాలు కలిగించాలని కేవలం నీళ్ళేసి ఈ పొలాన్ని దున్నుతూ ఇక్కడ నుంచి తోవాను కబ్జా చేసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కానీ, గ్రామ సర్పంచ్ కానీ, అధికారులకు, అధికార పట్నాయకులకు ఎంతమందికి విన్నవించినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక్కడికి ప్రతి మంగళ గురువారాలలో భక్తులు అనేకమైన భక్తులు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా అధికార పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ గ్రామ పెద్దలు చొరవ తీసుకొని ఈ దేవాలయానికి ఒక దారి చూపించాలి కానీ మా యొక్క మనవి.